Hello friends, I am Srinivas. Iroju Vivo kottaga launch chesina vala budget gaming mobile unboxing cheddam. Idi around 10-12,000 undochu price endukante idi embargo lo undindi naaku idi unboxing chesinappudu deen exact pricing detail teliyadu. Model vachesi T1X white color box packaging, ikkada Vivo branding chudochu. Iroju complete unboxing chesi around 10,000 rupees ki idi vartha kada chuddam endukante budget lo manchi processor tot vachindi idi ante meeku Snapdragon 680 processor undi 6 nanometer based processor kabatti meeku battery performance అది కూడా బాగానే ఉంటుంది. ఇది సింపుల్ ఇట్లా బాక్స్ ప్యాకేజింగ్లో వివో బ్రాండింగ్ ఉండేసి బ్యాక్ సైడ్ అండ్ ఫీచర్స్ చూడొచ్చు. ఇది మేడ్ ఇన్ ఇండియా మొబైల్, ఇంకా స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, 6 నానోమీటర్ బేస్డ్, 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా ఉంది, రియర్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఉంది, 1080p ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది, ఎల్సిడి 90 హర్ట్స్ డిస్ప్లే, ఇంకా 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. ఇంకా ఇక్కడ వేరే మీరు సార్ వాల్యూస్ అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వీడియో పాజ్ చేసుకొని. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా దీని లుక్స్ ఇంకా దీనిలో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనం బడ్జెట్లో గేమింగ్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. లోపల ఓపెన్ చేయగానే మీకు ఇది యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది, ఫ్రీ సాఫ్ట్ సిలికాన్ కేస్ ఒకటి వచ్చింది, బాగుంది కేస్ క్వాలిటీ అది. ఇంకా మీకు కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఒకసారి వారంటీ కార్డ్ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇది యాక్చువల్ మొబైల్, ఇది మనకి రివ్యూకి వచ్చింది బ్లూ కలర్ ఉన్నట్టుంది. ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉన్నట్టుంది, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా అడాప్టర్ ఒక కేబుల్ వచ్చింది. ఇది అడాప్టర్, ఇందులో మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది, ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంది, టైప్ సి కేబుల్ వచ్చింది. ఇదండి వివో T1X, కలర్ అయితే బాగానే అనిపిస్తుంది. ఇది పెద్దగా గ్రాండ్ ఉంది, 10,000 ఫోన్ అయినా కానీ నేను అనుకుంటున్నాను 10,000 ఉండొచ్చు అని చెప్పేసి. ఇది 680 స్నాప్డ్రాగన్ 6 నానోమీటర్ బేస్ ప్రాసెసర్ అంటే మీకు క్యాజువల్ గేమింగ్కి దానికి కూడా యూజ్ చేయొచ్చు. 6 నానోమీటర్ అంటే మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. డిస్ప్లే 6.58 ఇంచెస్ది, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఇది 1080p డిస్ప్లే. ఇంకా నాచ్ డిస్ప్లే, ఇక్కడ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ది చూడొచ్చు. ఇయర్ పీస్ గ్రిల్ పట్టుకుంటే ఫీల్ అది బాగానే ఉంది. 189 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి మీకు 8.5 mm థిక్నెస్. సైడ్స్ కూడా బాగున్నాయి, దీని ఫ్లాట్ ఉండేసి డిజైనింగ్ అది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. ఇంకా పైన సిమ్ ట్రే, ఇది కూడా తీసి చూపించేస్తాను. ఇటు సైడ్ ఏం లేదు. ఇంకా బాటంలో వచ్చేసి మీకు 3.5 mm ఆడియో జాక్ ఉంది, ప్రైమరీ మైక్ ఉంది, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉంది. ఇంకా బ్యాక్ చూస్తున్నారు కదా, బాగుంది. ఇది ఫింగర్ ప్రింట్స్ అది కూడా ఏం పడట్లేదు, ఫుల్ గ్లాసీ ఏం లేదు, మ్యాట్ ఫినిష్ ఉండేసి ఒక మెటాలిక్ బ్లూ కలర్ షైన్ ఉంది. అంటే వీడియోలో ఎట్లా కనపడుతుందో తెలియదు కానీ చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్ ఉంది. వివో బ్రాండింగ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా ఇదంతా మొత్తం షైన్ అవుతుంది, ఇది ప్లాస్టిక్ బ్యాకే. ఇంకా ఇక్కడ మీరు డ్యువల్ కెమెరా సెటప్ చూడొచ్చు, ఎల్ఈడి ఫ్లాష్, ఇందులో 50 మెగాపిక్సెల్ మీకు ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉన్న రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ F2.4ది మ్యాక్రో కెమెరా ఉంది. ఇంకా వీడియో క్వాలిటీ, ఫోటో శాంపిల్స్ అవన్నీ నేను కొన్ని తీసి కూడా మీకు తర్వాత చూపించేస్తాను. ఇప్పుడు ఆన్ చేసి మొత్తం సెటప్ చేసి అంటే నా ఫింగర్ ప్రింట్ అవన్నీ వేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది వివో T1X మొబైల్, నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. చేతిలో పట్టుకుంటే ఫీల్ అది 10,000 రూపీస్ కంటే బాగుందని చెప్పొచ్చు, ఎందుకంటే కలర్ కూడా లుక్స్ అవి బాగానే ఉన్నాయి. ఇది గ్లాస్ లాగ్ కనిపిస్తుంది కానీ కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాకే, మంచి ప్రీమియం ఫినిషింగ్ ఉండేసి మీకు షైనింగ్ ఇట్లా గ్లాస్ లాగ్ కనిపిస్తుంది కదా, ఇది లుక్స్ అవి బాగున్నాయి. మళ్ళీ సైడ్ కూడా దాని ఫ్రేమ్ బాడీ కూడా ఫ్లాట్ ఉండేసి డిజైనింగ్ అది బాగానే ఉంది. డిస్ప్లే కూడా పెద్దగా ఉంది, 6.58 ఇంచెస్ది, మీకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది కదా, ఎల్సిడి డిస్ప్లేనే కానీ 90 హర్ట్స్ ఉంది. ఇంకా మంచి ప్రాసెసర్ తోటి ఉంది, మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది కదా, మీకు క్యాజువల్ గేమింగ్కి దానికి కూడా పనిచేస్తుంది. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ది పర్ఫార్మెన్స్, సైడ్ ఫింగర్ ప్రింట్ది చూడొచ్చు, ఫాస్ట్ అక్యురేట్గానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. నేను 1-3 అవర్స్ యూస్ చేశాను కదా, డిస్ప్లే క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఇంకా ఇక్కడ యూఐ అది కూడా చూడొచ్చు, స్మూత్గానే ఉంది. నాకు ఎక్కడ అట్లా ల్యాగ్ అది కూడా ఏం అనిపించలేదు, పర్ఫార్మెన్స్ అది ఓకేనే అనిపించింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ ప్యానెల్ అది చూడొచ్చు. బ్రైట్నెస్ నేను మ్యాక్స్ పెట్టాను, ఎందుకంటే ఇప్పుడు పట్టపగలు నేను డే టైంలో అన్బాక్స్ చేస్తున్నాను కదా. ఇంకా ఇక్కడ మీరు దాని నాచ్ కూడా చూడొచ్చు, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫొటోస్ కూడా నేను సెల్ఫీ కూడా తీశాను, రియర్ కెమెరాతో కూడా కొన్ని శాంపుల్స్ తీసాను, అవన్నీ లాస్ట్లో పెడతాను మీరు చూసుకోవచ్చు. రియర్ కెమెరా అంటే మీకు 50 మెగాపిక్సెల్ F1.8ది, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకసే ఉంది, ఆటో ఫోకస్ అది కూడా అక్యురేట్గానే ఉంది. ఇంకో 2 మెగాపిక్సెల్ 2.4 F2.4ది మ్యాక్రో ఉంది, అదైతే నాకు వేస్ట్ అనిపించింది. ఫుల్ హెచ్డిలో వీడియో షూట్ చేస్తుంది ఇందులో. ఇంకా మీకు ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీ కదా, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే
సిక్స్ నానోమీటర్ బేస్ ప్రాసెసర్ కాబట్టి మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎట్లా బాగానే ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. ఇంకా మీకు ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అంటే మీకు ఇది ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ ఆఫ్ అయిపోతుంది. అంటే బ్యాటరీ డ్యామేజ్ అవ్వకుండా లైఫ్ ఎక్కువ ఉండేలాగా వీఈజీ ఛార్జింగ్ అని చెప్పేసి అడాప్టర్ కొంచెం డిఫరెంట్ స్పెషల్ అడాప్టర్ ఉంది. ఇంకా ఇందులో గేమింగ్కి దానికి వాడినప్పుడు కూడా మీకు కూలింగ్ కోసం కూడా 4-లేయర్ కూలింగ్ టెక్నాలజీ ఉండేసి సిపియు కూల్గా ఉండేలాగా డిజైన్ చేశారు. ఎవ్రీథింగ్ ఓవరాల్ మీకు ఇక్కడ యూఐ అది కూడా అబౌట్ ఫోన్ అవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ సెట్టింగ్స్లో చూపించేస్తాను. అబౌట్ ఫోన్లో మీరు చూసుకోండి, ఇది 12 ఫన్టచ్ OS తోటి వస్తుంది. ఇంకా ఇందులో ప్రాసెసర్ ఇక్కడ చూడొచ్చు, 2.4 GHz స్నాప్డ్రాగన్ 680 ఆక్టాకోర్ ప్రాసెసర్. ర్యామ్ ఇందులో మీకు 4GB 6GB రెండు అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ 2GB మీకు వర్చువల్ ర్యామ్ కూడా VRAM కూడా అవైలబుల్ ఉంది. అంటే టోటల్ 6+2 8GB ర్యామ్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్జన్ 11 తోటి వస్తుంది. ఇది 128GB స్టోరేజ్. మీరు 1TB వేసుకొని మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంటే ఇక్కడ ర్యామ్ చూడొచ్చు మీరు, 3.16GB హ్యాస్ బీన్ యూజ్డ్ అని ఉంది. ఇంకా ఫోన్ స్టోరేజ్ అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 128GBలో 20.4GB యూజ్ అయిపోయింది. ఇంకా నేను అంటే కొన్ని ఒక 4-5 ఫోటోలు మాత్రమే తీశాను. ఇంకా బ్యాటరీ అంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, ఇంకా ఇందులో డౌట్ ఏం లేదు. ఇంకా కెమెరా యాప్ అవి కూడా ఒకసారి చూపించేస్తాను. డిస్ప్లే సెట్టింగ్స్ కూడా చూసుకోండి. డిస్ప్లే సెట్టింగ్స్లో మీకు అడాప్టివ్ బ్రైట్నెస్ సెన్సర్స్ కూడా, జైరో సెన్సర్, మీకు అంబియంట్ లైట్ సెన్సర్స్, ఆల్మోస్ట్ సెన్సర్స్ ఉన్నాయి, అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఇంకా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్ కలర్స్, అవి స్టాండర్డ్, ప్రొఫెషనల్, డిఫాల్ట్. ఇది బ్రైట్ బాగుంది, ఇది ఈ మూడిట్లలో నాకు బ్రైట్ నచ్చింది. ఇంకా కావాలంటే కలర్ టెంపరేచర్ ఇక్కడ మీరు కూల్ వామ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బ్రైట్లో సెంటర్లో పెడితే ఎక్సలెంట్ ఉంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ అంటే మీరు చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. వ్యూయింగ్ యాంగిల్స్, కాంట్రాస్ట్, వైట్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్టే అనిపించింది నాకు. మీకు కెమెరా యాప్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంది కదా. కెమెరాలో ఆప్షన్స్ అంటే ఇక్కడ నైట్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది. నైట్ మోడ్లో కూడా నేను అంటే లో లైటింగ్లో కూడా తీసాను, బాగానే ఉంది, నాయిస్ అంత పెద్దగా ఏం రావట్లేదు. ఫోటో మోడ్, ఫోటోలో 1x 2x డిజిటల్ జూమ్ ఉంది. వీడియో అంటే మీకు ఫుల్ హెచ్డీలో వీడియో షూట్ చేస్తుంది. ఇంకా మోర్లోకి వెళ్తే మీకు 50MP పానరామా, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో మోడ్ ఉంది. ఇంకా డాక్యుమెంట్స్ సెట్టింగ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. హెచ్డిఆర్, ఏఐ, ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ చూసుకోవచ్చు మీరు, ఫ్రేమ్ లైన్స్, కౌంట్ డౌన్, ఆస్పెక్ట్ రేషియో. ఇంకా ఇందులో మీకు షట్టర్ సౌండ్, ఇవన్నీ సింపుల్ సెట్టింగ్స్ ఉన్నాయి. అంతే, పెద్దగా ఇక్కడ ఏం సెట్టింగ్స్ లేవు. మీకు ఫిల్టర్స్ అంటే ఫోటోలో మీకు అన్నీ ఇక్కడ ఫిల్టర్స్, ఇంకా లైటింగ్ ఎఫెక్ట్స్ అవి కూడా ఉన్నాయి. ఇవి కావాలంటే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఫిల్టర్ ఎఫెక్ట్స్. వీడియోలో మీకు బ్యూటీ ఎఫెక్ట్ ఉంది, ఫేస్ బ్యూటీ, అది మీకు పోర్ట్రేట్లో ఇది అవైలబుల్ ఉంది. ఇందులో మీరు ఇంటెన్సిటీ అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ ది బ్యూటీలో కూడా. ఇక్కడ పోర్ట్రేట్ మోడ్లో కూడా మీరు ఈవెన్ ఇక్కడ స్టైల్, బ్యూటీ, ఇంకా బొకే మూడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత డిగ్రీ కావాలంటే మ్యాక్స్ నుంచి మినిమం వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ల్యాగ్ కూడా పెద్దగా నాకు అంతేమనిపించలేదు. ఫోటో ఇక్కడ ఒకసారి మీకు క్లిక్ చేసి చూపించేస్తాను. బాగానే ఉంది ఫోటో, ల్యాగ్ ఏం లేదు. క్లారిటీ అది, కలర్స్ అక్యురసీ అది కూడా బాగానే ఉంది. కెమెరా యాప్ కూడా బాగానే ఉంది. నేను శాంపుల్స్ తీశాను, అవన్నీ మీకు లాస్ట్లో పెడతాను కదా, అక్కడ చూసేసుకోండి. ఒక వీడియో క్లిప్ కూడా పెడతాను మీకు ఐడియా రావడానికి. ఇప్పుడు ఏంటంటే నేను ఏదైనా వీడియో ప్లే చేసేసి స్పీకర్ డౌన్ ఫైరింగ్ స్పీకర్ది ఇంకా డిస్ప్లే క్వాలిటీ కూడా ఒకసారి చూపించేస్తాను. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా, ఇవి టీడబ్ల్యూఎస్ ఇయర్ బర్డ్స్ కాదు అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ మీరు బాక్స్ పైన చూడొచ్చు, చూడడానికి అయితే సేమ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బర్డ్స్, దాని చాలా మొబైల్స్ కి కూడా కనెక్ట్ చేయడానికి కేబుల్స్ పంపుతున్నాం. సరే, హాలీలాండ్ లార్క్ M1 వైర్లెస్ మైక్రోఫోన్ గోప్రో హీరో 10 కి కనెక్ట్ చేసేసాను. ఇక్కడ మీరు చూసేసుకోండి ఒకసారి మైక్ టెస్ట్. ఇప్పుడు స్టీరియో మోనో, ఇంకా లాంగ్ రేంజ్ ఒకసారి చూసేసుకుందాం. A7IV కి మీకు ఆడియో క్వాలిటీ ఎట్లా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. చూసారు కదా డిస్ప్లే ఇంకా స్పీకర్ది సౌండ్ క్వాలిటీ, నాకైతే ఓకేనే అనిపించింది. అంటే అరౌండ్ 10-11,000 ఆ ప్రైస్ రేంజ్కి ఓకే అని చెప్పొచ్చు. మంచి డిస్ప్లే ఉంది, మీకు వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ అక్యురసీ బాగుంది, కాంట్రాస్ట్ కానివ్వండి, వైట్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. స్పీకర్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది. బెజల్స్ కూడా చూడొచ్చు, థిన్గానే ఉన్నాయి. ఇంకా కెమెరా క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ కదా, బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది. ఇంకా మీకు ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 680 ఉంది కాబట్టి మీరు క్యాజువల్ గేమింగ్కి దానికి వాడొచ్చు. ఎక్కడ యూఐలో కూడా పెద్దగా నాకు ల్యాగ్, స్టటర్ లాంటిది ఏమనిపించలేదు. యూఐ స్మూత్గానే ఉండింది. పర్ఫార్మెన్స్ అది, యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఫాస్ట్గానే ఉన్నాయి.
మీకు ఎట్లా అనిపించింది ఇది వివో T1x మొబైల్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఒక 10,000 వరకు పెట్టొచ్చు అనిపించింది. ఫినిషింగ్ లుక్స్ కూడా కొంచెం అంటే మరి బడ్జెట్ చీప్ ఫోన్ లాగా ఏం లేదు, కొంచెం మంచి ప్రీమియం ఫినిషింగ్ లుక్ ఉంది. కలర్స్ కూడా మీకు 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ప్రైస్ అంటే నేను లింక్ ఇస్తాను కదా, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకా శాంపుల్స్ అంటే ఫోటో శాంపుల్స్, ఇంకా వీడియో క్లిప్ నేను లాస్ట్లో పెడతాను, అది కూడా చూసేసుకోండి. అయితే ఎట్లా అనిపించింది మీకు ఇది వివో T1x? ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.